हेलो फ्रेंड्स, संडे वस्ते अंदर की गुर्तोच्चेदि एंटंडी नॉन वेज। ई रोज मेम कूडा चिकेन तो रेडी अयिपोयां। मुंदुगा चिकेन नी पसुपु उप्पु वेसी मूडु लेदा नालुगु सार्लु बागा वाश चेसुकोंडी। इला नीटिगा वाश चेसुकुन्न तर्वात 1.5 टेबल स्पून पेरुगु, 1.5 टेबल स्पून कारं, 1 टेबल स्पून उप्पु, కొంచెం పసుపు వేసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న చికెన్ ని 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ తురుము కూడా యాడ్ చేసుకుందాం। నేను ఇప్పుడు యాడ్ చేసుకునే ఉల్లిపాయలు 2 కట్ చేశానండి, 2 యాడ్ చేసుకుంటున్నాను। కొంచెం salt వేసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు బాగా వేయించండి। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి। ఇవి 4 టమాటాలండి। టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూరలో గుజ్జు మెరంత వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి బాగా కలుపుకొని 3 లేదా 4 నిమిషాల పాటు బాగా ఉడికించండి। చూడండి 3-4 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉడికిపోయిందో। ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి। చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి। మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించండి। చూడండి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించండి। చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో। అంతే, ఎంతో ఈజీగా చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చండి।